హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అలగండ మీరు ఎంత అలా ఉన్నారు బాబు బాగున్నారా మేమైతే ఆసుపత్రిలో చుట్టూ తిరిగేలా కళ్ళాడుతున్నాం మొత్తానికి ఏంటంటే కన్నా మనం ఏదన్నా అనుకుంటే కన్నా మంచి అయితే గానా అదే మంచి జరగాలంటే కన్నా ఎన్ని రోజులకో జరగదు కానీ సెడ అనుకుంటా అని అట్ట చిట్టుకెచ్చ జరుగుతాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే కన్నా నేను రాత్రే ఫ్రెండ్స్ అనింది మా గారికి చంద్రిక కానీ ఎప్పుడే కానీ జ్వరం రాలేదనుకున్నాను కానీ ఒక్కటేసారి ఐదు మందిని ఒక్కటే రోజు జ్వరంతో అడగొట్టింది జ్వరం అయితే కదా ఫస్ట్ భరత్ నిరంజన్ కా నుంచి చెప్పాను కదా నిరంజన్గానికి తగ్గింది మళ్ళీ చంద్రమ్మకి నాకు మామకి ఆ తర్వాత ఇప్పుడు భరత్గానికి మామూలుగా అయితే నేను ఇప్పుడైతే ఉన్నానంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాను బాగా చెప్తే వచ్చినాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆసుపత్రికి ఆడ వెయిటింగ్ చేసి చేసి బయట వచ్చింది స్టూడెంట్ ఫ్రెండ్స్ కొద్దిసేపుకి ఆడ అందుకే నాలుగు మందులు ఇచ్చేదానికి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయాలే మనం చెప్పలేము కానీ ఆడ ఎంతసేపు నిలవన్నా అంటే అంతసేపు నిలవన్నా కొన్ని కొన్ని మందులకే ఇంట్లో అండి ఇంకా తర్వాత అయితే కానీ పక్కకు వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ముసలిలో గవర్నమెంట్ ఆసుపత్రి అప్పట్లో సరిగా చూసుకోకుండా ఉండ్రీ కానీ ఇప్పుడు బాగానే చూసుకుంటున్నారు ఇంకా మా వాడి అల్లరే అల్లరు ఫ్రెండ్స్ జ్వరం వచ్చింది వాళ్ళు అసలు చేతుల్లోనే ఉండలేదు ఈ చిన్న పెద్దవాళ్ళకి వచ్చినా బాధ లేదు కానీ చిన్నపిల్లలకి వచ్చా కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నిరంజనికితో బర్ చంద్రికతో అలవాటైపోయింది వాళ్ళిద్దరికి అట్లా చేసి చేసి ఇప్పుడైతే సులుబాగా అనిపించింది ఎందుకంటే ఒకరితో జరితో ఏకి కదా ఇంక ఇప్పుడైతే కానీ అయితే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత వెనకబడి జ్వరం ఫుల్గా ఉంది కాబట్టి మందులేమని చెప్పింది ఇంకా మందులు వచ్చంటే వెరీ గుడ్ బర్త్గాడ్ ఫ్రెండ్స్ అయితే కానీ నాకు మందులు బాగా మటుకు ఏడ్చకుండా బాగా వేసుకుంటాడు ఇప్పటికైతే కన్నా మందులు బాగానే వేసుకున్నాడు చూడండి ఇంకా మా పెద్దోని వచ్చుకున్నాను నేను తోడు వాడు కెమెరా పట్టుకున్నాడు ఇంకా చూడండి మూసిన కన్నా అస్సలు తెరిచాలి ఆ భర్తగాడు అయితే కన్నా ఇంకా ఇక్కడైతే అయితే నాలుగు రకాల మందులు ఇచ్చినది నాలుగు రకాల మందులు వేసేసినాను ఇంకా లాస్ట్ అయితే కనుక ఇక్కడ చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు ముతుకొళ్ళు మొత్తం వచ్చేసినారు ఫ్రెండ్స్ బాగా చూసుకుంటున్నారు ఇంకేంటంటే కనుక ఇక్కడ వేసేసినాను ఇంకా ఇంటికి వద్దామని చెప్పేసి ఆ రోజు అయితే కనుక గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించినాను చూపించినాక రెండు రోజులు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత ఇంకే ఎక్కువైంది ఆ తర్వాత అయితే ఇంకా నంద్యాల ఇదైతే కనుక నంద్యాల హాస్పిటల్ శశింద్రియ హాస్పిటల్ ఏంటంటే ఇంకా తగ్గల ఫ్రెండ్స్ రెండు రోజులు మూడు రోజులు అవుతున్న తగ్గల అందుకు వచ్చేసి శిశింధర్ ఆసుపత్రికి వచ్చినాను ఇంక ఇక్కడైతే గానా బా పిల్లలు నిండు మనుషులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ బర్త్ గాడ్ అయితే కన్నా మూసినాక నువ్వు తెరసలేదు మూడు రోజుల నుంచి నాకైతే చాలా భయం వేసింది అంతా ఇంత భయం కాదు చాలా భయపడిన ఎందుకంటే కన్నా బర్త్ నిరంజన్ గారికి అదే హాస్పిటల్లో చూపిస్తున్నాను కదా చూడండి వాడి ఏడుపు వాడి బాధ నాకైతే కానీ ఆ మందులో ఏర్చలే కానీ నాకైతే అంత ఏడుపు వచ్చేసింది ఏం ఫ్రెండ్స్ ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు ఒక్కదాని పోయినా హాస్పిటల్కి ముందుగానే ధైర్యం తక్కువ ఇక్కడ చూడండి ఆ పిల్లలు ఆ తల్లులు తండ్రులు అబ్బా ఇంతమంది ఉన్నారంటే అంతమంది నాకైతే కానీ ఆసుపత్రి చూస్తానే కళ్ళు తిరుగుతున్నాయి ఇంత ముందుకునే హాస్పిటల్ వేరు ఇప్పుడు ఉన్న హాస్పిటల్ వేరే వేరు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చూడండి కూర్చొనికి నిల్వనికి అస్సలు స్థలమే లేదు అక్కడైతే గానా ఇది కొత్త హాస్పిటల్ మేము పోయినది మటుకు చిన్నగా ఉన్నది ఇప్పుడు అన్న సొంతంగా కట్టించినాడంట అయితే ఇద్దరు అన్నలు ఉన్నారంటే అంటే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు అక్కడ ఇద్దరు పర్వాలేదు ఫ్రెండ్స్ బాగా చూసుకుంటారు పిలుచుకోవడం కూడా బాగా పిలుచుకుంటారు పిల్లలను చూపించడం కానీ చూసుకోవడం కానీ అందరు బాగానే ఉంటారు ఈ హాస్పిటల్ అయితే గానీ మాకైతే దేవుళ్ళు ఇద్దరు ఇంకెక్కడైతే కన్నా బయటకు వచ్చినాక తీసినాను ఫ్రెండ్స్ చూడండి బయట కూడా ఎంత మంది ఉన్నారు హాస్పిటల్ కాడ ఇంకా ఏదైనా తినిపించమని చెప్పినారు ఇక్కడ కూర్చొని తినిపించామంటే వాడు అస్సలు ఏమే కదా తినలే ఎంత భంగపోయినా తినలే మూడు రోజుల నుంచి అన్నంలే నీళ్ళు పప్పు ఇంకా మళ్ళీ తినిపించుకున్నాక లోకి వచ్చినాను ఇది మధ్యాహ్నం అన్నం తినే టైం ఫ్రెండ్స్ కానీ అస్సలు తగ్గలే మంది అయితే కన్నా ఇంకా ఇట్లా పొద్దునుంచి సాయంత్రం నైట్ కూడా ఇట్లనే ఉంటారంట ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త హాస్పిటల్ వన్నా నుంచి ఇంకా ఎక్కువ కానీ ఇప్పుడు ఈ నెల అంతా రోగాలకి సీజన్ ఎక్కువ అనుకుంటా ఫ్రెండ్స్ అందుకు ఇంతమంది ఉన్నారు బాలింతలు గర్భవతులు నిండు మంది ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నవ్విడ ఇదే బా నవిడలు నచ్చినట్టయితే